బీజేపీ కూడా జనసేన కొంచెం పుంజుకుంది అనుకోండి కానీ పర్సంటేజ్ ప్రకారం చూస్తే తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది మొదటి విడతకి రెండో విడతకి మీకు సంబంధించి మీ ఫలితాలకు సంబంధించి ఏంటి తేడా ఎక్కడ వచ్చింది సరే ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 86% అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో గెలుచుకుంది అది రికార్డెడ్ అంటే అది అల్టిమేట్ ఇప్పుడు 151 అనే ఫిగర్ 86% అసెంబ్లీ సీట్లు అనేది అసలు అద్భుతమైన తీర్పు అది మళ్ళీ మళ్ళీ రానటువంటి తీర్పుగా మనం భావించాలి ఇప్పుడు పంచాయతీలకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే ఇది సింబల్ తో జరిగేటటువంటి ఎన్నికలు కాదు అవును సింబల్ లేకుండా జరిగేటటువంటి ఎన్నికలు రెండవది వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక వ్యక్తిని నిలబెట్టి జరిగేటటువంటి ఎన్నికలు అక్కడికి వచ్చేటప్పటికి నియోజకవర్గానికి వచ్చి ఒక క్యాండిడేట్ ని పార్టీ తరఫున నిలబెట్టేటటువంటి ఎన్నికలు దీనికి దానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి 175+25 పార్లమెంట్లు అంటే 200 సీట్లకు జరిగేటటువంటి ఎన్నికలు వేరు ఇక్కడ 13,000 పైగా జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికలు వేరు అంటే 13,000 ఫిగర్ లోకి వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా ఒక 1% 2% అటు ఇటుగా ఉంటుంది అంటే మేము ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు కదా ఒక 2-3% అటు ఇటుగా ఉంటుంది అక్కడ మీకు 175+25 ఆ ఫిగర్ చూసేటప్పుడు తక్కువ ఫిగర్ లో వచ్చేటప్పటికి మీకు ఆ ఫిగర్ కనపడటం ఎక్కువ కనపడతా ఉంది ఇక్కడ మీరు చూస్తే మొదటి దశలో 3,249 పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి దాంట్లో దాదాపుగా 82% 2,640 పంచాయతీలను వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలిచారు రెండో ఫేజ్ లో 3,328 పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే 2,613 వైఎస్ఆర్సీపీ మళ్ళీ 36 మంది వైఎస్ఆర్సీపీ రెబల్స్ అంటే 2,649 రెండు ఫేజ్లు కలిపి 6,577 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 5,289 వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలిచారు అంటే 80.41% ఉంది రెండు ఫేజ్ల మీద ఇంకా రెండు ఫేజ్లు ఉన్నాయి అంటే ఇప్పుడు సగం అయింది ఎన్నికలు రెండు ఫేజ్లు అయినాయి 6,500 అయినాయి ఇంకా 6,500 పైగా మూడో ఫేజ్ నాలుగో ఫేజ్లో ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ 80% పైగా స్థానాలు అనేది ఇప్పటికే వచ్చేసి రేపొద్దున కూడా 81 82 ఓవరాల్ గా 82-82% మధ్య ఉంటది దీంట్లో తెలుగుదేశం పార్టీ అనేది ఎంత తగ్గిపోయింది మిగిలిన జనసేన బీజేపీకి వాళ్ళు ఓట్లు చేసి వాళ్ళు కూడా 5-10 సీట్లు గెలవగలిగారు అంటే వాళ్ళు వీక్ అయినట్టు కదా మేము వీక్ అయినట్టు కాదు కదా సో ఈ ఫిగర్ చూసేసి అంటే మీకు నియోజకవర్గాల్లో బలం ఉంది దాంతో పోల్చుకుంటే జనసేనకు అసలు ఆ బలం లేదు ఒక రకంగా అలా వచ్చింది అంటే వాళ్ళు బెటర్ అనే చెప్పుకోవాలి ఇక్కడ జనసేన నా ఉద్దేశం ప్రకారం జనసేన తక్కువ అని చూడాల్సిన అవసరం లేదేమో ఎందుకంటే మొన్న 49 వచ్చినా ఇప్పుడు 35 వచ్చినా మీకున్న స్థానాలు వాళ్ళకి అన్ని లేవు దాంతో పోల్చుకుంటే బెటరే ఏమో జనసేన ఒక రకంగా కానీ మీకు పూర్తి స్థాయిలో ఉండి కూడా ఎందుకు ఇంకా కొన్ని చోట్ల టీడీపీ కంచుకోట్లను బద్దలు కొట్టలేకపోయారు అనేది ఉంది ఏంటి ప్రాబ్లం క్షేత్రస్థాయిలో ఇక్కడ గ్రామీణ వాతావరణంలో వచ్చేటప్పటికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు జరగాలన్నప్పుడు మీరు అన్నట్టు ఒక 5-10-15 సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఏకగ్రీవాలని దాంట్లో మనం ఎక్కడ తప్పట్టేది ఏకగ్రీవాలని కొన్ని చోట్ల ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి దాంట్లో ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటటువంటి ఎన్నికలు కాబట్టి వాళ్ళకు కొంత మెజారిటీ ఉన్న దగ్గర మేమే వాళ్ళని బలవంతం చేసే సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం మేము ఎప్పుడు చేయాల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేయడానికి ప్రయత్నించారు నిమ్మాడలో ఇదే అచ్చెన్నాయుడు గారి సొంత గ్రామంలో వాళ్ళ అన్న కొడుకు వైఎస్ఆర్సీపీ తరఫున నామినేషన్ వేస్తుంటే అతను అడ్డుకొని అతని మీద హత్యాయత్నం చేసినటువంటి దాని మీద నేను కేసు కూడా నమోదు చేశాను అరెస్ట్ అయ్యి కూడా మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు అచ్చెన్నాయుడు గారు కానీ అది చేసిన మీ అభ్యర్థిని మీరు గెలిపించలేకపోయారుగా మరి ఇక్కడ గెలుపు అంటే వాళ్ళకి మిగిలింది ఆ నిమ్మాడే కదా సార్ ఆ నిమ్మాడ ఒకటి మిగిలింది ఇప్పుడు నిమ్మగడ్డ ఒకటి మిగిలారు చంద్రబాబు నాయుడు గారికి ఇంకేం మిగిలారో తెలుగుదేశం పార్టీకి వాళ్ళిద్దరే ఉన్నారు ఈ రోజు నిమ్మాడలో గెలిచింది ఇంకెక్కడ కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు కదా పెద్ద పెద్ద వచ్చే చౌదరి గారి దగ్గర కావచ్చు లేదంటే యనమల రామకృష్ణ గారి దగ్గర కావచ్చు పత్తిపాటి పుల్లారావు కావచ్చు ఏదైతే మంత్రులుగా చెప్పుకొని తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ప్రతి చోట ఈరోజు వాళ్ళకు ఒక 10-15% వాళ్ళు ప్రభావితం చూపగలిగారు 85% అబౌ వైఎస్ఆర్సీపీ అక్కడ మద్దతుదారులు గెలిచారు సో ఆ 10% కూడా మీరు ఎందుకు గెలవలేకపోయారంటే ఇక్కడ గెలుపు కొలమానకు రండి సార్ 100కు 100 వస్తేనే గెలుపు అని అనరు కదా 100కు 99 వస్తేనే గెలుపు అనరు కదా మెజారిటీ స్థానాలు గెలవడం అనేది గెలుపు దాంట్లో డిస్టింక్షన్ పైన 80% పైగా వచ్చిందంటే పంచాయతీల్లో ఇది చిన్న రిజల్ట్ ఏం కాదు సార్ చాలా అద్భుతమైన రిజల్ట్ ప్రతి గ్రామంలో ఒక్కొక్క ఓటు తో కూడా అది వైసీపీ తెలుగుదేశం 1 or 2 ఓట్స్ తో కూడా గెలుపు ఓటములు డిసైడ్ అయినటువంటి ప్రాంతాలు కూడా చాలా ఉంటాయి చాలా వరకు ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ గారు ఏకగ్రీవాల కాకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషనర్ గారు చాలా కట్టుదిట్టం చేయడానికి ప్రయత్నించినా కూడా దాదాపుగా 3 ఫేజుల మీద 1600 ఏదైతే ఏకగ్రీవాలు అనేది తగినాయి
అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవాలను అయితే పట్టించుకోవట్లేదు, మీకైన ఏకగ్రీవాలు బలవంతపు ఏకగ్రీవాలుగానే చెప్తుంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు కూడా తాజాగా మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు, మొదటి విడత ఫలితాలు ఉన్నప్పుడు అదే మాట్లాడారు, ఇప్పుడు కూడా ఇది ఈ ఫలితాలు అనేది వైసీపీ పతనానికి నాంది, వైసీపీ పతనానికి పునాది అనేది. అంటే బలవంతపు ఏకగ్రీవాలుగానే చూస్తున్నారు చంద్రబాబు గారు, మీరు చెప్పుకుంటున్న ఫలితాలు అయితే వాళ్ళు క్యాలిక్యులేట్ చేయట్లా. సరే, అట్లానే చంద్రబాబు నాయుడు గారి వర్షంలోకి వెళ్దాం సార్. 20% ఏకగ్రీవాలు చూస్తే 80% ఎలక్షన్ జరిగింది కదా, 80% లో వాళ్ళకి వచ్చింది అంతా 16-17% కదా, అన్ని మిగిలిన వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నట్టే కదా. ఇంక దీంట్లో అయినా తీర్పు వచ్చింది కదా, ఇంక ఎంతకంటే ఏం కావాలి ఆయనకి? అంటే ఆయన ఏమన్నా ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నాడేమో అని డౌట్ వస్తా ఉంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య కొంతమంది డాక్టర్లు కూడా ఈయన వ్యవహార శైలి చూసి చెప్తా ఉన్నారు, అదేదో స్క్రిజోపినియా అనే ఒక వ్యాధి అంటే ఆ డోపమిన్ అనే రసాయనం ఎక్కువైనా తక్కువైనా ఇటువంటిది వస్తట. అంటే మొత్తం ఈయన చేసినట్టుగా, ఏదో విన్నదాన్ని విన్నట్టుగానో, చూడదాన్ని చూసినట్టుగానో ఒక భ్రాంతికి గురవటం అంటారు కదా. ఆ లక్షణాలు చంద్రబాబు నాయుడు గారిలో ఎక్కువైపోయింది. ఆయన చెప్తా ఉంటాడు కదా, అంతకుముందు అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు మొదలుకొని సముద్రానికి శీలాలు కొట్టి అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించేదాకా. ఇప్పుడు చూస్తా ఉంటే ఇంత రిజల్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆయన ఏ విధంగా నాకే వచ్చేసి నాకే 40% సీట్లు వచ్చేసి అని చెప్పి ఏ విధంగా తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నాడో చూసారు. ప్రెస్ మీట్లకు వచ్చి మొదటి మీట్లో అంతే చెప్పాడు, రెండో మీట్లో అంతే చెప్పాడు. ఆయన 1000 స్థానాలు గెలిచేశాడు అంట, 500 కూడా గెలవలేకపోతే పట్టు పని డబల్ గెలిచేసాను, ఆ 40% వచ్చేసింది అని అంటే అదొక ఇన్నోవేషన్ అంటారు కదా, ఒక సైక్రిటాటిక్ డిసీజ్ లాగా అనమాట. ఆ టైప్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే అంతే, వాళ్ళు వాళ్ళు చూసింది కూడా చూడనట్టుగా కనపడిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉందంటే ఒక నరహంతకుడు, చంద్రబాబు నాయుడు లాంటి నరహంతకుడు రోడ్డు మీద కత్తితో వ్యక్తిని పొడిచినప్పుడు ఆ పొడిచి ఆ వ్యక్తి అక్కడ చనిపోతే లక్షలాది మంది ప్రజలు చూశారనుకోండి ఆ ఇన్సిడెంట్ ని, రేపు పొద్దున వచ్చి న్యాయస్థానంలో తీర్పు చెప్పేటప్పుడు వెళ్ళినా కూడా అసలు నేను పొడవలేదు, ఆ వ్యక్తి నేను కాదు, అది మీరు వీళ్ళందరూ తప్పు చెబుతారు లక్షలాది మంది అని చెబుతాడు. అటు అట్లానే ఉంటుంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలి అన్ని చూస్తా ఉంటే అది డెఫినెట్ గా ఇదొక డిసీజ్, దాన్ని అయితే మనం ఏం కాదనలే. చాలా తొందరగా చూపిస్తే చాలా బెటర్, లేదంటే ఇంకా ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు టార్చర్ ఆ కథ అనేది ఇంకా ఉంటా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా భయం వేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు చూస్తా ఉంటాయి.